ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ఈరోజు మే 16, 2024 గురువారం. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోందండి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులైతే అల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ బయట వరకు వేచి ఉన్నారు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే 18 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. స్లాటెడ్ సర్వదర్శనం SHD టోకెన్స్ ఉన్న వాళ్ళకి 4 నుంచి 6 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉందండి. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ని అంటే SHD టోకెన్స్ అంటామండి. ఈ టోకెన్స్ తిరుపతిలోని 3 ప్లేస్లలో ఇస్తున్నారండి. ఆ ప్లేసెస్ ఏవంటే, బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలోను, రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలోను, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోనూ ఇస్తున్నారండి. సో అక్కడికి మీ ఆధార్ కార్డ్స్, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వదర్శనం టికెట్స్ని పొందొచ్చు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే 18 గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉందండి. నిన్నటి దర్శనం వివరాలు, నిన్న మొత్తం 81,930 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారండి. తలనీలాలు 41,224 మంది అయితే సమర్పించుకున్నారు. హుండీ కానుకలు అయితే 3,90,00,000 వచ్చాయండి. నిన్న మొత్తం శ్రీవారిని దర్శించుకోవడానికి అల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ బయట వరకు భక్తులైతే వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మీ సందేహాలను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినభవంతు.